నమస్కారం. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు నచ్చింది, ఎందుకంటే దాదాపు మనం అందరం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే. గ్రామీణ నేపథ్యాల్లో లంకబిందెల గురించి, గుప్తనిధుల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారు? దాని గురించి జరిగిన మిస్టరీలు కానివ్వండి, దాని వెనకొండే హత్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఫోక్ లోర్స్ అని మనం జానపద గాథలో కథలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము. ఆ వింటూ వచ్చిన దాన్ని ఒక మోడర్న్ ఇంటర్ప్రిటేషన్తో చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గా తుంబాడ్ అని ఒకటి హిందీలో సినిమా వచ్చింది, అది ఇంటర్నేషనల్ అక్లెయిమ్డ్ ఫిల్మ్. అంటే ఆ రేంజ్ కాన్సెప్ట్ ఏదో అనిపిస్తోంది అని చెప్పి ఆ తర్వాత నేను ఇక్కడ రిలీజ్కి ముందే ట్రైలర్ చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే, మంచి ప్రయత్నం జరిగింది. ఈ మంచి ప్రయత్నానికి మన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా జనాల వరకు రీచ్ చేయగలిగితే జనాలకు నచ్చుతుందో లేదనే జనాలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఆ ప్రయత్నాన్ని, అంటే ఒక కళని సాకారం చేసుకోవడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ. అక్కడ వరకు ఆ కళను కానీ దానికోసం కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చే జనాల ముందుకు దాన్ని తీసుకొచ్చేంత వరకు పడే కష్టం ఒక క్రియేటర్కి ఎంత ఉంటుందో ఇక్కడ భరద్వాజ్ గారు అయినా సరే, రాజకంద్కూరి గారు అయినా, వీళ్ళందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం. ఆ బాధని, ఆ శ్రమని, ఆ కష్టాన్ని షేర్ చేసుకుంటేనే ఆ విజయం వైపు ముందుకెళ్తాం అనే ఉద్దేశంతో ఖచ్చితంగా తిరుపతి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది తనకు ఆ ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మనం అందరం కలెక్టివ్గా దాన్ని సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఒక ఆశ కూడా కలిగింది. ట్రైలర్ చూస్తే నమ్మకం కూడా కలిగింది. అంటే కేవలం మనలో చాలామందికి ఆశలు ఉండొచ్చు, ఆశలు సాధించుకోవాలనే దారులు ఉండొచ్చు, కానీ దాన్ని అంతే కన్విన్సింగ్గా తెర మీద అనువదించేది ఎక్కడో పోతుందేమో అనే ఒకటి ఉంటుంది. కానీ ట్రైలర్ చూస్తే నాకు నమ్మకం కూడా కలిగింది, బాగా చేశాడు. ఓకే, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రేక్షకుడు వచ్చిన వాళ్ళకి మనం మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అని. అలాగే శ్రీరామ్ ఇప్పుడు బయట స్పెక్స్ పెట్టుకోమన్నాడు చూస్తే ఏంటి ఇంత డీసెంట్గా ఉన్నాడు సినిమాలో, అంత మాస్క్ ఉన్నాడు అనిపించింది. బట్ యా, మీకు అంటే దట్ ఈస్ వాట్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ అని. అంటే ఆ సినిమాలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఇప్పుడు మనిషిగా బయట ఎలా ఉన్నాడు. అండ్ కారుణ్య, షీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. నేను ఇంకొంత ఫుటేజ్ కూడా చూశాను ఈ సినిమాది, దాంట్లో తన పర్ఫార్మెన్స్ కానివ్వండి, అంటే చిన్న చిన్న నువాన్సెస్, అంటే ఒక విలేజ్ గర్ల్ విత్ అర్బన్ మైండ్ సెట్, దాన్ని అన్నింటినీ కూడా ఇంటర్ప్రిట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. పాత్రల్ని, ఆ పాత్ర తీరుల్ని, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఆలోచించే విధానాలని, అక్కడున్న చిన్న చిన్న సమస్యల్ని, వీటన్నింటినీ కూడా చాలా డీటెయిల్డ్గా దర్శకుడు రాసుకోవడం, దాన్ని తెర మీదకి ఎక్కించడం అనేది ఒక ఛాలెంజ్ అని అనుకోవాలి. ఆ ఛాలెంజ్ని తిరుపతి ఖచ్చితంగా సాధించాడు. త్వరలోనే సినిమా మన ముందుకు వస్తుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం, లేదు ప్రీ రిలీజ్లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఇందాక అందరూ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు, సురేష్ బాబు గురించి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. తన సౌండింగ్ కానివ్వండి, అంటే ఒక రానెస్లో టెక్నికల్ బ్రిలియన్స్ని తగ్గకుండా చూపించడం మ్యూజిక్లో అనేది చాలా నువాన్స్డ్ విషయం. అది సంతోష్ నారాయణ లాంటి వాళ్ళు తమిళ్లో చేస్తుంటే ఇక్కడ సురేష్ బాబు చేస్తున్నాడు. అది కూడా తన బడ్జెట్లతో సంబంధం లేకుండా తను పాట బయటకు వెళ్తే ఎలా ఉండాలో అంత బాగా కృషి చేసే మ్యూజిక్ డైరెక్టర్లో తనొక్కడు. అతను ఈ సినిమాకు పెద్ద ఆకర్షణ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఆల్ ద బెస్ట్, అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రాక్. ఇది ఒక డిఫరెంట్ బెంచ్ మార్క్, డిఫరెంట్ నెరేటివ్ స్టైలు తీసుకొస్తుందనే నమ్మకంతో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇది క్రిటికల్. అందరికీ నమస్కారం అండి. అసలు మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం అండి నేను, అందుకే కాస్త తడబడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా మనవి మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా మిత్రులు, మా మూవీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఉత్తర సినిమాని ఫస్ట్ ఫ్రెండ్ ద్వారా పరిచయమై మా తిరుపతి అన్న స్టోరీ చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కలిసి చేయడం జరిగిందండి. ఇందులో ప్రతిదీ కూడా చాలా కష్టపడుతూ, అంటే మామూలుగా కష్టపడుతూ అని చెప్పడం అందరి కామను ఇది, కానీ రియల్గా కూడా అంటే ఫైనాన్స్ కానీ ఇటు తీయడంలో కూడా చాలా కష్టపడ్డామండి. అది ఇది చూసి కూడా అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు మాకు ఎంకరేజ్ చేస్తూ, తిరుపతి గారు 2-3 సంవత్సరాలుగా నాకు తెలుసు బాగా,
ఆయన ఎంతో కష్టపడి సినిమా చేశారు. తర్వాత నేను ఓ చూపే అని పాట రాయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ